అందరికీ నమస్తే అండి. కొన్ని ఈ మధ్యకాలంలో వీడియోస్ సరిగ్గా రావడం లేక గ్యాప్ పడింది. ఈరోజు నుంచి కంటిన్యూ దీంట్లో వీడియోస్ వస్తాయి. అండ్ నిమేష్ చౌదరి వ్లాగ్స్లో కూడా ఆల్రెడీ దాంట్లో వీడియోస్ కంటిన్యూ వస్తున్నాయి, అవి కూడా చూస్తున్నారు. అండ్ ఎన్సీ కామెడీ కింగ్స్లో పెద్ద మీద కూడా వస్తూనే ఉంటాయి, అవి కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా మంచి ఫన్ ఉంటుంది. ఇంక ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో నేను చిచ్చేలు కలిసి ఇంకో వ్యక్తి మీద ప్రాంక్ చేసినామండి. అంటే ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడినప్పుడు నిన్ను ఇట్లా అన్నారు, నన్ను నిన్ను అట్లా మాట్లాడుతున్నారంటే ఏడు వాడు తొక్కినారు తీస్తా తోలు తీస్తా అంటే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లుంది కదా అని చెప్పి ఆ వ్యక్తి ఎవరు లేరు అప్పుడు ఆ నేను వ్యక్తులు. కానీ చిచ్చేళ్ళు యాడ్ చేసిన నిన్నే అన్నారని చెప్పు అని చెప్పి నిన్నే అనిండేది, నువ్వు ఎంటర్గా అన్నట్లు నేను ఆ అబ్బాయిని కలిసే పోయినప్పుడు నేను చిచ్చేలు కలిసి ఆడొచ్చి పక్క సందులో దిగి నేను మళ్ళీ ఆడికి వచ్చేసినాను. వాళ్ళిద్దరికీ ఫిట్టింగ్ ఎట్లా పెట్టినా గలాట ఎట్లా జరిగింది అనేదే వీడియో. చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. దీని పార్ట్ టూ కూడా ఉంది, అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మీరే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. అంత బాగుంది వీడియో, చూసి ఎంజాయ్ చేయండి. ఈ రోజు నుంచి దీంట్లో కూడా కంటిన్యూ వీడియోస్ వస్తాయి. లవ్ యు ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. అందరికీ నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net ఇది ఒక కళ్యాణ వేదిక అండి. ఎవరైతే వరుడు కోసమో వధువు కోసమో సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అండి. ఇది జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. మీరు చేయాల్సిందల్లా పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైనా మీ ప్రొఫైల్ ఫోటోస్ డీటెయిల్స్ ఏమైనా సెండ్ చేయొచ్చు. ఒకవేళ మీరు టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నట్లయితే సర్చ్ లో మ్యాట్రిమోనీ ఇండియా అని టైప్ చేసినా కూడా మీకు వాళ్ళ ప్రొఫైల్ లెక్ రీచ్ అవ్వచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చే లింక్ ద్వారా అయినా సరే మీరు వాళ్ళ టెలిగ్రామ్ ప్రొఫైల్ లింక్ వెళ్ళచ్చు. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు ఏ ప్రొఫైల్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే సదుపాయం కూడా కలదండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది ఓన్లీ హిందువులో ఉన్న అన్ని కులాల వారికి మాత్రమే కళ్యాణ వేదిక. అండ్ ఇంకొకటి, మాట్లాడే సదుపాయం ఉందని చెప్పి ఇబ్బంది పెట్టే రకంగా ఎవరు ప్రవర్తించారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యు ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. భాయ్ తెలుగు అత? ఓన్లీ హిందీ. టైం కిత్నా కాసాయా? బిహార్ సే ఆయా? ఓ అచ్చా. కానా కయా? కానా రాత్ కో? ఓకే. ఏం బా వచ్చే అన్నది? ఏం చెప్పా? 15 నిమిషాలు మళ్ళీ ఉండు, దానికి వెళ్ళి ఫోన్లు కొడుతున్నావు. ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా? రాత్రి చెప్తే చూడు, వాడు వస్తున్నాడులే. ఎవరు రాత్రి? వాడా? నరాలించి నాట్యం ఆడుతాం, నరాలించి నాట్యం ఆడుతాం. కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఏ ఊరు చెప్పినారు బచ్చా అని? అని చూసే తెలియదా నాకు. అడ్వాంటేజ్ ఎట్లుంది? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నువ్వు చూడలే కదా, ఇంకా చూడలే కదా, చూడకుండా చూడలేలే. నువ్వు చూడకుండా కాంపిటెంట్ ఏం చెబుతున్నాడు చెప్పు. ఎంత 9వ క్లాస్ ఏమో పిల్లగాడు. అది అందుకని నువ్వు నరాలించుతా గుడ్లించుతా అంతే కదా. మళ్ళా రానులే, మాట్లాడతావు కదా, తగ్గవు కదా. ఎట్లా తగ్గుతా? ఏమనుకు తగ్గవు కదా? తగ్గను. సరే అయితే కాన్ఫిడెంట్ ఆ లెవెల్ ఉంటే చాలు నీకు. ఈ మాత్రం హిందీస్తే చాలు, చెల్లరిగిపోతారు. తెలుసా పిల్లడు? ఎవరు మంచి అంతలా ఉన్నాడు? ఎవరు అంతలా ఉన్నాడా మంచి? వాళ్ళు బాగా తింటాడు. 4 పూట్ల 6 పూట్ల ఇప్పుడు 10 పూట్ల 10 పూట్ల మా వాడేపా చిచ్చేలు సెకండ్. ఏం పరిచయం చేసుకోవా? ఏరియాలో మంచి, మీ ఏరియాలో నీకు ఎట్లుందో మనోని గీడు అట్లా. ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే రాత్రి నేను చెప్తే చూసినావా? మంచి. నువ్వు అదే గులాబ్ జాము ఏంటంటే 9వ క్లాస్ కా 9వ క్లాస్ లెక్కున్నాడా? 9వ క్లాస్ పిల్లలు ముగ్గురు ఉంటారు అట్లున్నాడు. 9వ క్లాస్ పిల్లలు ముగ్గురు ఉంటారు అట్లున్నాడు. ముగ్గురేంది, 10 పూట్లు తింటే నలుగురు ఉన్నట్టుంటారు. అదే ఏం లే, నిన్న నువ్వు మన అంటే కదా మాట. ఎవరు నాడు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క చేస్తున్నాడు, ఏడ దొరికినాడు అని నేను మా ఇంటి కాడ వాడెప్ప మా ఏరియా పిల్లోడే అని అదే నేను చెప్తే ఎవడు వాడు? అది కావాలే, అది వేరే మాట మాట్లాడదాము. ఇప్పుడు ఏదో అడుగు బయటికి పోదామంటావు కదా. అదాంలే ఏదో క్లారిటీ రాని నువ్వు నా మళ్ళా పొద్దున కూడా క్లారిటీ అలా చెప్పిన ఏమి పొద్దున కూడా అదేలే నీ ఫోన్లోనే రాత్రి నాకు అర్ధ గంట సేపు వాడి ఊడు అది మళ్ళీ షాపులు మూసేస్తారు. ఈరోజు ఆదివారం కదా, నువ్వు చెప్పింది చెప్పని. దౌడల్లేకి దువ్వాన్ దూతుంది, దౌడల్లేకి దువ్వాన్ దూతుంది, దౌడల్లేకి దువ్వాన్ దిగుతుంది అంట. ఇంకోటి ఏంది చెప్తివి?
కనబడితే నమస్తే పెడతాం అంతే మాట్లాడదాం ఏం బ్రో ఉంటుంది నువ్వు నువ్వు అని మాట్లాడు ఇంకేమన్నాడనా ఇంకేమన్నాడు ఏం చెప్పకూడదు ముడ్డిలేకు మామిడికాయ పోతుంది అన్నాడు ముడ్డిలేకు మామిడికాయ పోతుంది అన్నాడు ఏరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే అమ్మయ్యా అనలేదా నువ్వు ఒకటి రెండు తగిలిద్దయ్యా నువ్వు నువ్వు నేను తగిలిచ్చిన వచ్చింది నీకు నేను తగిలిచ్చిన లేకపోతే నేనా నువ్వు ఫోన్ లో మాట్లాడిన పౌరుషం ఇటు చూపి రామన్ చెట్లు వచ్చాయి ఇట్లా నువ్వు పిలిపిపోతే వస్తాడా ఎవరు అంటే గొడ్లాడ పెట్టి తమాసలు చూద్దామనే చూడు నాలుగైదు అయితే పెద్దవాళ్ళు మాట్లాడినాడు నేనేం చెప్పిన అంటే పిల్ల చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క కనబడుతున్నాడు ఎవడు పిల్లడు నువ్వు అని చెప్పిన వాడు ఎవడు అనే నేనేమన్నా అంటే కటోడికి వాడు ఉందా నాకేమన్నా దండి మాట్లాడినావు ఏమి అంటే నన్ను నా ముడ్డిలోకి మాడిగా పోతుందా అంత పాలే కానివ నువ్వు నన్ను నా ముడ్డిలోకి మాడిగా పోతుందా అంత పాలే కానివ నువ్వు ఏదో తేడాగా ఉందండి ఇంకా కంటే కలింగరకాయ పోతుంది అన్నాడు నోట్లేకి అది చెప్పకూడదులే కదా ఏందన్నావు అది నువ్వు ఏమో చేసి కూర్చున్నావయ్యా నువ్వు నువ్వు నిజంగా అన్నావు లేదు దైవ సాక్షి చెప్పు నేను చంపలే నువ్వు తప్పుగా తప్పని చెప్తే నేను నిజం చెప్తాడు ఓపెన్ అన్నాడు ఏరియాలో అయితే మంచి పలుకుబడి ఉంది ఉంటే ఉన్నీలే వాళ్ళ ఏరియాలో ఉంటుంది ఆ చైన్ మెళ్ళు ఇవన్నీ నీకు కనిపిస్తానయ్యి మంచిగానే ఇప్పుడు నువ్వు నాన్ని ఇప్పుడు నన్ను కొడతావా నువ్వు సంపేలతో రాడ్ కూడా ఆడ పెట్టుకున్నాడు అది కాదు పని చేసే వాళ్ళది నువ్వు అన్ని ఆ పిల్లని ఎక్కిద్దాం మంచి దొబ్బద్దు బ్రో దొబ్బద్దు బ్రో ఏమి పిలిపించి ఏమి ఏం బ్రో చేయి చేసుకుంటాను ఏమి మళ్ళా ఏమన్నావురా నువ్వు ఏంది బ్రో దొద్దు కొట్లాడుకోద్దండి వద్దు వద్దులే అవన్నీ మనకు వద్దు కదా నీకు నువ్వు ఉన్నాము ఒక్క నిమిషము మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా కట్టోట్ చూసి కొడితే చచ్చిపోతే మళ్ళీ నువ్వు ఎందుకు అలా చెప్పు అమ్మాయి రాయి తీసుకుంటున్నాడు అడి అడి కాదు ఏది నా వాడు ఏమన్నాడు అసలు నన్ను నువ్వు వాడి గీడని మాట్లాడద్దు బ్రో నువ్వు వాడి గీడని మాట్లాడద్దు ఆమె చెయ్యి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటది నా సంగతి నీకు తెలుసు నా సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు నాకు తెలుసు నీకు మనకి తెలుసు కదా ఎంత మంది ఉన్నారు మన చేతులకు కాలు ఎవరికి కొట్టింది నువ్వు ఎవరికి మన్న ఆ మంచి వేరే అప్పటికి కొడితే రక్తం వచ్చింది నోట్లో ముక్కులు ఎవరికి అది అదగానికి ముక్కులో రక్తం వచ్చింది ఎవరికి సురేష్కి చెవులో రక్తం వచ్చింది ఎవరికి దినేష్కి దినేష్కి గొంతులో నుంచి ఇదేది కాట్లు పడినాయి చూడు అంటే నేను భయపడల్లా నేను అన్న గురించి జరిగిన అన్న కాదు తమ్ముడు గురించి జరిగింది చెప్తాను ఎవరికన్నా అందరికి అన్నే నేను నాకు కూడా నీకుండేది నీకుంటది ఉంది నాకెటు లేదు నీకుండేది నీకుంటది కానీ నువ్వు ఆ మాటలు మాట్లాడడం తప్పు కదా మామిడికాయ ఆడబెడతావు ఆ మంచి కాదని నేను మొన్న కొట్టడానికి ఇట్లా అయింది అని చెప్పినా నేను మళ్ళా నువ్వు ఆ బ్రోకి నాకు ఇద్దరికి కొట్లాడబెట్టినట్టు ఉన్నావు కదా అయ్యా నువ్వు అయ్యా ఎడం చేయించుతే ఆరు నెలలు లీడ్ ఎడం చేయించుతే ఆరు నెలలు లీడ్ అన్నాడు ఏదినా రక్తం వచ్చేట్లు కొడుతున్నారు ఏడ దూపినా నేను అమ్మా నువ్వేం తమ్ముడు ఏదినా పిలిపించి ఇద్దరు మీరు ఏంది అసలు ఏం చేయాలనుకున్నారు నా ఏందినా నేను ఊరికి దొబ్బినాను ఎంత రక్తం వచ్చింది చూడు ఇడా ఏంది బ్రో ఇట్లా దొబ్బు చేతికి దొబ్బితే నువ్వు ఏంది ఏంది అసలు కాదు ఏంది నువ్వు ఇది చూడు ఒకసారి చేతికి దొబ్బితే నువ్వు కొట్టి కాదు నువ్వు అంతమంది కొట్టా అని చెప్పినావు నేను నమ్మినా మళ్ళీ లైవ్ గానా చేయి దూసుకో బ్రో చేయి దూసేది కాదులే పా నీ వాళ్ళకి చెప్పు ఫోన్ చేసి చెప్తానా ఇప్పుడు అట్లా కాదు బ్లడ్ చూడు ఆసుపత్రి చూడు అటెండర్ మటర్ కేసు పెడతా నీ మీద ఇప్పుడు ఏంది నా చేతి చూడు కాదు ఇట్లా దొబ్బితే పవరా చేతుల్లో నాకంత సీన్ ఉందా నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు ఇడా కాదు ఆ పిల్ల చూడు ఆ పిల్లని వయసు చూడు ఆ పిల్లని పర్సనాలిటీ చూడు ఎట్లా కొడతావా పిలిపించి నన్ను ఇప్పుడు బ్రో నీకు ఇక్కడ కొట్టినాను బ్రో నేను ఇక్కడ కాడ కొట్టినాను బ్రో అంత ఈ కారం అయితే అన్న ఉన్నట్లున్నావు నువ్వు జర దొబ్బితే ఆడబోతాం అనుకున్నా నాకేం తెలుసు ఇక్కడ చూడు రక్తం ఏ 3 లీటర్లు పోయింటది 3 లీటర్లు పోయింటది
అంతగా దుబ్బినా గోడ కొట్టుకొని వచ్చినా నా నేను ఇక్కడ ఇక్కడ ఏం చెప్పు అసలు మీరు ఇద్దరు నాకు సినిమా లేదునా నాకంత సినిమా లేదు కూర్చో నిమిషం కూర్చో కళ్ళు తిరుగుతున్నాయి ఆటో పిలుచుకురా ఆటో పిలుచుకురా ఆటో డబ్బులు లేవునా 30 రూపాయలు ఉన్నాయి మనం 30 రూపాయలు పెట్టుకుని ఎందుకు అన్ని అదే పిల్లర్లకు పుంచుతారు రక్తం చూడు అబ్బా ఏందన్నా ఇది నా మహిమతోడు అన్న ఇట్లా దొబ్బిన ఊరికెట్లే అంతే హాస్పిటల్ సెటిల్మెంట్ చేద్దాము నా ఊరుకోరా మనిషి రక్తం పోయింది యాడి బ్రో నేను ఊరికే దొబ్బినా బ్రో అంతే నా పేరు ఏం పేరా అతని తగిలితే దెబ్బ నువ్వు మర్చిపోయినావా పేరు కాదు నీకేమైనా మీకేమో తిక్క పట్టిందా నన్ను ఎందుకు పిలిపించినారా యాడికి బ్రో పంపిస్తావా సంబలేదన్నా నేను దేవుని సాధి నూకినా తెలుసా నువ్వు అబ్బా ఊరికే ఇట్లా నూకినా అంతే వచ్చినా తిన్నాడు కదా రక్తం గోడ బయలుంది చూడు చూడు గోడ బయలుంది చూడు అంతగానా మళ్ళా బలం చూపించేది నా కళ్ళు తిరుగుతున్నాయి చెప్పు ఒకవేళ ఏమైనా చనిపోతే ఎంత నష్ట పరిహారం నా మీద వద్దు నా తప్పు లేదు కాదు ఇక్కడ చెప్తా పట్టుకోండి రా కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి కాదు కొట్టి మళ్ళీ నువ్వే పట్టుకొని వస్తావా కాదు నష్ట పరిహారం ఎంత ఇప్పిల్ల సుమారు ఇప్పిస్తారు 2 లక్షలు ఇప్పిస్తారు ఆశలు ఆశలు బిగిస్తా మా వాళ్ళతో 40 రూపాయలు తప్ప ఏం లేదు 140 వేలు పోతుంది తిరుగుతున్నాయన్నా కింద పడిపోతా నేను కాదు రక్తంతో నేను టౌన్ లేకన్నా పోయేకైతుందే బా ఎంత పని చేసినాను నిజంగా నేనా నువ్వే చేసింది నేనా మళ్ళా ఎవడు దొబ్బిండి అది దొబ్బినావని చెప్పద్దు రాడ్ తీసుకొని రాడ్డుతోనే కొట్టినాడు నన్ను ఇప్పుడు రాడ్డుతోనే ముట్టుకోద్ది ఏలుముద్రలు పడతాయి ఉన్నిల పడన పడలేదు ఇది పట్టుకొని ఎక్కు బండి ఎక్కు ఆ రాడ్డుతోనే కొట్టినాడు పొడిచినాడు ఈడ పొడిచినాడు కూడా ఇప్పుడే నువ్వు వెనకాల పుచ్చి తీసుకొస్తానా ఇప్పుడు నీ కొట్టాలా నేనేమన్నా అది చూసివే కొట్టే కాదులే రాడ్ పక్కన ఏలుముద్రలు కూడా పన్నాయిలే రాడ్ పదాం రా వద్దరు ఎక్కువసేపు కూర్చోపెట్టు కళ్ళు తిరుగుతున్నాయి ఎంత పని చేసి చూడు కూర్చో కింద పడతావు కూర్చో ఎంత పని చేసి నిష్కారంగా పిల్లోని చంపుతావి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి